భారత క్రికెట్ జట్టు ఆటతీరు మళ్ళీ గాడిన పడింది. తన జైత్ర యాత్రను మొదలుపెట్టింది. 2019 వరల్డ్ కప్, 2021 టీ20 ప్రపంచ కప్ ఫైనలిస్ట్ జట్టు మీద వరుస విజయాలను సాధిస్తోంది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్, జట్టులో కొత్త ముఖాలు, ఇలా ఫ్రెష్ గా కనిపిస్తోంది టీమిండియా. అదే స్థాయిలో తన ఆటతీరును మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తోంది. 3 టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్లను ఆడుతోంది. ఈ సిరీస్లో ఇప్పటికే 2 మ్యాచ్లు ముగిసిపోయాయి. సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది కూడా. అయితే ఈ సిరీస్లో చివరి మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక కానుంది. దీని తర్వాత టెస్ట్ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. 2 టెస్టులను ఈ 2 జట్లు ఆడాల్సి ఉంది. ఇప్పుడున్న ఫామ్ చూస్తుంటే కివీస్ పై కనికరం లేకుండా మిగిలిన మ్యాచ్లను కూడా టీమిండియా దున్నేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే న్యూజిలాండ్తో టీమిండియా సిరీస్ ఏమాత్రం ఆసక్తి కలిగించట్లేదు. స్వదేశంలోనే ఈ సిరీస్ సాగుతున్నప్పటికీ అభిమానులు పెద్దగా స్పందించట్లేదు. దీనికి కారణాలేంటనేది స్పష్టంగా తెలియరావట్లేదు. కానీ క్రికెట్ అంటే మొహం మొత్తిందన్న అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ వంటి టోర్నమెంట్లో కనీసం సెమీఫైనల్స్కు కూడా చేరుకోకుండా స్వదేశానికి తిరుగుముఖం పట్టిందనే అక్కసు కూడా ఓ కారణం కావచ్చని అంటున్నారు నెటిజన్లు. న్యూజిలాండ్ అల్లటప్ప జట్టేమీ కాదు, ఆల్రౌండర్లతో నిండి ఉంది. కేన్ విలియమ్సన్ వంటి ఒక్కరిద్దరూ ఈ సిరీస్కు అందుబాటులో ఉండట్లేదు. కానీ జట్టు ఆటతీరులో ఎలాంటి మార్పు లేదు. మార్టిన్ గుప్తిల్ గాని, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, శాంట్నర్ వంటి హేమాహేమీలు టీంలో ఉన్నారు. తమ స్థాయికి తగ్గట్టుగా ఆడుతున్నారు. ఇటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, వెంకటేష్ అయ్యర్ వంటి మాస్టర్ బ్లాస్టర్లున్నా విజయాలు సాధిస్తున్నా ఫ్యాన్స్ నుంచి మాత్రం నో రెస్పాన్స్. టీమిండియా ఫ్యాన్స్ ఎవరూ పెద్దగా ఈ మ్యాచ్లను చూడట్లేదనడానికి నిదర్శనం టీఆర్పీ రేటింగ్స్, వ్యూవర్షిప్. రాంచీ స్టేడియంలో శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్ను చూసిన వారి సంఖ్య 30 నుంచి 35 లక్షల లోపే. ఇది లోయెస్ట్ ఫరెవర్. టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ కూడా ఇంత తక్కువ సంఖ్యలో వ్యూయర్షిప్ను రికార్డ్ చేసుకోలేదు. చివరికి స్కాట్లాండ్, నమీబియా వంటి చిన్న జట్లపై ఆడిన మ్యాచ్లు కూడా 45 లక్షలకు పైగా వ్యూయర్షిప్ సాధించాయి. కివీస్ సిరీస్కు అనూహ్యంగా టీఆర్పీ రేటింగ్స్, వ్యూయర్షిప్ పడిపోయింది. అయితే టీ20 ఫార్మెట్కు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటున్నాడు. పూర్తి స్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మకు ఇదే తొలి సిరీస్. అయినా కూడా ఫ్యాన్స్ ఏమాత్రం ఆసక్తి చూపట్లేదనడానికి వ్యూయర్షిప్ సాక్ష్యంగా తీసుకోవచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్న న్యూజిలాండ్ వంటి బలమైన జట్టుపై సిరీస్ గెలిచినా కూడా పట్టించుకోవట్లేదు ఫ్యాన్స్. బ్లాక్ క్యాప్స్తో టీ20 సిరీస్ నడుస్తుందనే విషయం తెలుసుకునేసరికే దాన్ని టీమిండియా గెలుచుకుంది కూడా. ఇలా అభిమానుల నుంచి ఆదరణ లేకుండానే ఈ సిరీస్ ముగింపు దశకొచ్చింది. దీనికి కారణం విరాట్ కోహ్లీ లేకపోవడమే అని అభిమానులు కూడా అంటున్నారు. ఇదివరకు విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఆడిన ఏ మ్యాచ్కు కూడా ఇంత తక్కువ స్థాయిలో వ్యూవర్షిప్ లభించలేదు. టీ20 ప్రపంచ కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ను ఏకంగా 1 కోటి మంది తిలకించారు. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ కూడా అదే స్థాయిలో వ్యూయర్షిప్ను సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య సాగిన ఈ మ్యాచ్ను 75 లక్షల మందికి పైగా తిలకించారు. ఆ తరువాత క్రమక్రమంగా మ్యాచ్లు ప్రజాదరణను కోల్పోతూ వస్తున్నాయి.